బిగ్ బాస్ హౌస్లో శ్రీశక్తికి చాలా నెగిటివిటీ వచ్చింది. కానీ వాళ్ళ పేరెంట్స్ రావడంతో ఒక్కసారిగా శ్రీశక్తి మీద పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి ఎంత హ్యాపీగా శ్రీశక్తిని రిసీవ్ చేసుకున్నారు, బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరినీ ఎంత ప్రేమగా పలకరించారు, వాళ్ళ మదర్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే చాలా విషయాల్లో కొంతమంది ఆడియన్స్కి మిక్స్డ్ ఒపీనియన్ వచ్చింది. అంటే శ్రీసత్య ఉంటే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడారు. అయితే శ్రీసత్య చేసిన తప్పుల్ని వాళ్ళ ఫాదర్ చాలా మంచిగా హింసిస్తూ శ్రీసత్యకి ఏర్పడిన నెగిటివిటీని కొంతవరకు పోగొట్టే ప్రయత్నం చేశారు. ఫస్ట్ పాయింట్, నువ్వు సిల్లీ నామినేషన్స్ వేస్తున్నావు. రెండవది, బిగ్ బాస్ ఇచ్చిన ఆటని మీరు సీరియస్గా తీసుకుని ఆడటం లేదని, సీరియస్గా తీసుకోవాలని పొద్దున్న మీరు మార్నింగ్ సాంగ్కి వేసే డాన్స్ దగ్గర నుంచి నామినేషన్స్ వరకు ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని, బిగ్ బాస్ ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకునే ప్రయత్నం చేయాలి అంటూ స్త్రీశక్తికి ఇండైరెక్ట్గా నువ్వు వెకిలి చేసి లాపుకో అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చాలా చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూనే నువ్వు పాజిటివ్గా ఉన్నావు కానీ మెరుగుపరుచుకోవాలని వాళ్ళ డాడీ చాలా చక్కగా చెప్పారండి. అయితే అదే విషయాన్ని ఈరోజు నాగార్జున శ్రీశక్తికి మళ్ళీ రిపీట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అదేంటి అంటే, శ్రీశక్తి మీ మీ ఫాదర్ని మదర్ని చూసి నువ్వు చాలా ఎమోషనల్ అయ్యావు కదా, నాకు అర్థమైంది నీ పరిస్థితి, హ్యాపీయా, బూస్టప్ అయ్యావా అంటే అయ్యాను సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి శ్రీశక్తి అంటుంది. అప్పుడు నాగార్జున ఏమంటాడంటే, చూసావు కదా మీ ఫాదర్ ఏం చెప్పారో, బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ని సీరియస్గా తీసుకోవాలి, వెటకారం వెకిలితనం సర్కాజం చూపిస్తే నీ గేమే ఎఫెక్ట్ అవుతుంది, ప్రతిదీ కూడా సిల్లీగా కాకుండా గేమ్లో ఉండి చాలా ఫైర్ మీద నువ్వు ఆడాలే కానీ పిచ్చి పిచ్చి రీజన్స్తో పిచ్చి పిచ్చిగా నువ్వు కనుక గేమ్ని పాడు చేసుకుంటే నీకే నష్టం అని చెప్పేసి నాగార్జున మళ్ళీ ఇంకొకసారి తనకు ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తాడనమాట.